పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్థులు తమ ఆరాధ్య దైవమైన ఎల్లమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలో గౌడ కులస్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ కొలుపు చివరి రోజులో భాగంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీపీ నూనెటి సంపత్, జెడ్పీటీసీ వంగళ తిరుపతి రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఆరెల్లి సుజాత రమేష్, సంఘం అధ్యక్షుడు వీరగోని సదయ్య, ఉపాధ్యక్షులు గోపగోని శ్రీనివాస్ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. మరి ఉత్సవాల సందర్భంగా మరి పెద్ద ఎత్తున గత 3 రోజుల నుండి మరి భక్తులు తరలి రావడం, మరి 5 సంవత్సరాలకు ఒకసారి మరి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుకోవడం, ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి దయవల్ల మరి ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరంలో 5 సంవత్సరాలకు జరిగేటువంటి ముక్కులతో మరి మంచి జరగడం, దాంతో మళ్ళీ 5 సంవత్సరాలు ముక్కులు తెలుసుకోవాలని ఆనవాయితీ వస్తున్నటువంటి మరి ఈ కార్యక్రమం. మరి ఆ రేణుకా ఎల్లమ్మ దయవల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ముఖ్యంగా గౌడ సోదరులు సోదరులు అందరూ కూడా ఈ సందర్భంగా మరి ఎల్లమ్మ తల్లి దయవల్ల అందరికీ మంచి జరగాలని చెప్పి మరి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చి ఈరోజు పెగడపల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేకంగా 5 సంవత్సరాలకు ఒకసారి పట్నము బోనాల కార్యక్రమము జరుగుతూ ఉన్నటువంటి ముఖ్య అతిథిగా పాల్గొస్తూ ఈ ఎల్లమ్మ బోనాల కార్యక్రమంతో పాటు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా ప్రభావం ఉంది కనుక దాన్ని కూడా మా విలేజ్ నుంచి పోవాలని ఎల్లవ తల్లి కర్ణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటున్నాను.